నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం భక్తి మార్గం అంశంలో కొన్ని రూపాల్లో ఉన్న దేవుళ్ళ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదట అలాగే అదృష్టం కలిసి వస్తుందంట మరి అవేంటో తెలుసుకుందామా హిందువులు చాలా మంది తమ ఇష్టానికి అనుగుణంగా ఆయా దేవుళ్ళు దేవతలను పూజిస్తూ ఉంటారు వారి ఆలయాలకు వెళ్లి దర్శించుకొని కోరిన కోరికలు తీరాలని తమ ఇష్ట దైవాన్ని వేడుకుంటూ ఉంటారు ఒకవేళ ఆ కోరికలు తీరితే వెంటనే వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అయితే ఏ దేవుణ్ణి లేదా ఏ దేవతను పూజించినా పూజించకపోయినా ఇప్పుడు చెప్తున్న దేవుళ్ళకు చెందిన విగ్రహాలను మాత్రం ఇంట్లో పెట్టుకుంటే దాంతో అంతా శుభమే జరుగుతుందంట అనుకున్నవన్నీ నెరవేరుతాయంట ఈ క్రమంలో ఆ విగ్రహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మొదటగా పసుపుతో చేసిన గణేశుడు పసుపుతో తయారు చేసిన గణేశుడు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే దాంతో సకల శుభాలు జరుగుతాయంట అనుకున్నది నెరవేరుతుందట పసుపు గణపతి భక్తులకు అన్ని విధాల సహాయపడతాడట వారికి ఉండే అన్ని సమస్యలను తొలగిస్తాడంట అయితే పసుపు కాకుండా స్తోమత ఉంటే బంగారంతో చేసిన గణపతి విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చంట దీంతో కూడా ఇప్పుడు చెప్పిన విధంగానే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంట మరి రావి గణపతి అంటే రావి చెట్టు మామిడి చెట్టు లేదా వేప చెట్టు కర్రతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నా మంచే జరుగుతుందంట అన్నీ కలిసి వస్తాయంట ఆర్థిక సమస్యలు తొలగిపోతాయంట అలాంటి వారికి ధనం సమృద్ధిగా లభిస్తుందంట అన్నింటా విజయాలే కలుగుతాయట ఇక ఆఖరిగా శివుడు మౌన ముద్రలో కూర్చున్న శివుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే దాంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి మొత్తం పోయి పాజిటివ్ శక్తి వస్తుందట వాస్తు దోషం కూడా పోతుందంట ఆ ఇంట్లో వారికి ఉండే సమస్యలు తొలగిపోతాయంట అన్నింటా శుభమే కలుగుతుందట అదృష్టం కలిసి వస్తుందంట అయితే శివుడు నటరాజు రూపంలో ఉండే విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదు అలాగే శివుడి విగ్రహాన్ని ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో అంటే ఒకటే పెట్టుకోవాలన్నమాట రెండు రెండు పెట్టుకోకూడదు అలా చేస్తే అశుభం జరుగుతుంది ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కామెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది